యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో విడుదల కాబోతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ వైజ్ ఈక్వేషన్స్ ఎక్కువగా ఉంటాయనే వాదన ఎప్పటి నుంచో ఉంది. అభిమానులు కూడా అదే ప్రాతిపాదికన తమ హీరోలను ఫాలో అవుతారనే ఓ అపవాద కూడా ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఇలాంటి పరిస్థితుల్లో మార్పు వస్తున్న తరుణంలో అది కూడా సాహో లాంటి పెద్ద సినిమా రిలీజ్ వేళ కులంబాబు పేల్చాడు రామ్ గోపాల్ వర్మ. నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, అందుకే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా కోసం కళ్ళు వాచిపోయేలా ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. వర్మ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఓ సాంగ్ విడుదల చేయబోతున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ నేపథ్యంలో ఈ పాట ఉంటుందట. కమ్మరాజ్యంలోని కడప రెడ్లు సినిమాలోని ఓ పాటని 27వ తారీఖు ఉదయం 9:27 బ్రహ్మముహూర్తంలో విడుదల చేయబోతున్నామని వర్మ ప్రకటించారు. ప్రభాస్ నా క్యాస్ట్ అంటూ వర్మ ప్రకటించడంపై ఓ అభిమాని ఆనందం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు. అతడు ఇచ్చిన రిప్లైపై ఆర్షీవీ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అందులో రామ్ గోపాల్ వర్మ, ప్రభాస్, కృష్ణంరాజు, రవితేజ, సుధీర్ వర్మ, సునీల్, అజయ్ భూపతి లాంటి వారికి జై కొడుతూ కామెంట్స్ ఉండడం గమనార్హం.